అమ్మ ఇవాళ ఎట్లా ఉంది అంటే కొన్ని చోట్ల ఇంతకుముందు మ్యారేజ్ పెళ్లి చేసుకోవాలి అంటే అరే తొందరగా జాబ్ వచ్చేస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు లోపల టగ ఒక ఇల్లు ఒక కారు పేరెంట్స్ని చూసుకునేదానికి ఇదేనా ఒకటి ప్లానింగ్ ఉండి ఉండేది ఇప్పుడు అసలు ట్రెండ్ మారింది అంటే నేను ఈ పదం వాడటం తప్ప రేటు మీరే చెప్పండి ట్రెండ్ మారింది ఇప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా ఇవాళ ఎయిటీన్ ట్వంటీ మొదలైన దగ్గర నుంచే వాడు పెళ్ళి పెళ్ళిదేముందనే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మీరు చూస్తే కూడా ప్రతి పది మందిలో ఒక ఆరు మంది ఇట్లాగే ఉన్నారు ఎందుకు అని తర్వాత దానికంటే గోల్ సెట్టింగ్ అని పెట్టి అసలు కుటుంబానికి దూరంగా వెళ్తున్నారు ఇలాంటి ఉన్నప్పుడు వాళ్ళు ఈ ఆఖరి దశకు అవసాన దశకు వెళ్తున్నప్పుడు ఎలా ఉండబోతుందంటారు ఏంటి అసలు ఇలా ఉండటం మంచిదేనా ఎందుకంటే ఏమన్నా అంటే మోడల్గా ఫేస్బుక్లో కూడా చూస్తున్నాం ఈ ఎవరు మోదీ రాహుల్ మాయావతి ఇలా వీళ్ళందరిని పెట్టి మనం సోలోగా ఉంటేనే ఎన్నో సాధించవచ్చు అని చెప్పి ఇట్లా అనుకుంటా ఉంటున్నారు ఇట్లాంటి వాటి మీద మీ మీ అభిప్రాయం మన దేశానికి ముఖ్యంగా మూలం కుటుంబ వ్యవస్థ డబ్బు సంపాదన కంటే కూడా మనిషికి మనిషే బలమని మనిషికి మనిషే తోడని మనిషికి మనిషే అండా బలము అని చెప్పేటటువంటి భావనతో కుటుంబ వ్యవస్థను పటిష్టంగా నిర్మాణం చేసుకున్న గొప్ప వ్యవస్థ మన భారతీయమైన కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ కూడా ఇంకా ఈ దేశం ఇలా నిలబడగలుగుతుంది అంటే ఇంకా మనం మనగలుగుతున్నామంటే కారణం మన కుటుంబ వ్యవస్థ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండటం భార్యాభర్తలు సహజీవనం చేయటం ఆ సహజీవనంలో మాధుర్యాన్ని చవించటం తద్వారా కుటుంబాన్ని చక్కగా పెంచుకుంటూ వాళ్ళ సమాజానికి సమర్పించుకోవడం సమాజాన్ని సేవించుకోవటం ఇదంతా కూడా మన భారతీయమైన వ్యవస్థలో ఉన్నది ఈ మధ్యకాలంలో ఈ వ్యవస్థలో చాలా అవస్థలు ఎదుర్కొంటున్నాం ఈ ఆధునిక కాలంలో రకరకాల దేశీయ సంస్కృతులు సంసర్గం చెందడం వల్ల మన కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోంది బీటలు వారుతుంది దానికి తోడు ఏంటి స్త్రీ పురుషుల మధ్య ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఉద్యోగాలు అనవసరపు చదువు వల్ల అనవసరపు చదువు వల్ల మళ్ళీ అంటున్నాను అవసరమైనటువంటి విద్య కంటే కూడా అనవసరపు చదువు వల్ల అనవసరపు చదువు అంటే ఒక చెప్పండి అమ్మా మనిషికి కావలసింది ఏమిటి విలువైన విలువలతో కూడిన జీవితం విలువలతో కూడిన జీవితాన్ని మనం ఆస్వాదించాలి పొందాలి అంటే దానికి కావలసింది ఏమిటి వివేకం కావాలి వివేకంతో కూడినటువంటి విద్య మనకు ఉండేది దానికంటే ఇక్కడ విద్య ఒక ఎత్తిపోతల పథకం కింద అనవసరంగా ఎక్కువ కోరడం జరుగుతోంది తప్ప అసలు ఆ విద్య నుండి ఏమీ నేర్చుకుంటున్నాను నా జీవితానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని ఉన్నాయా ఈ భౌతిక విద్యతో పాటు అంతర్గతమైనటువంటి ఆధ్యాత్మిక సారాన్ని మనం అందించగలుగుతున్నామా అవేమి విలువలు లేకపోవటం వల్ల ఈ అనవసరపై ఎక్కువ చదువు వల్ల ఈ ఉద్యోగాలలో వచ్చే అధికమైనటువంటి ధనం వల్ల అసలు జీవితం అంటే ఏమిటో తెలియనటువంటి ఒక ఒక అయోమయ పరిస్థితిలో పడి ఎలా జీవించాలో ఆ జీవన కళ అనేటటువంటి పిల్లలకు అబ్బడంలా ఇవాళ అందుకని అబ్బాయిని చూస్తే అమ్మాయికి భయం అమ్మాయిని చూస్తే అబ్బాయికి భయం అనేది ఏర్పడిపోయింది అందుకని ఎవరికి వాళ్ళమే స్వేచ్ఛగా జీవించేసేయటం స్వేచ్ఛగా జీవించడం అంటే ఏమిటి ఏదో సాయంకాలం వరకు అట్లా ఇట్లా తిరిగి రావడం సాయంకాలం ఏదో ఒక డ్రగ్స్కి అలవాటు పడిపోవటం లేకపోతే ఏదో మందు వేసుకోవటం లేకపోతే ఇంకేదో తాగేసేసిన తెల్లవారు లేవటం మళ్ళీ ఏదో అక్కడ ఇక్కడ రెస్టారెంట్స్లో తినడం పోవడం ఇదే జీవితం అనుకుంటున్నారు మానవ జీవితానికి ఒక ధ ఒక అర్థం ఉంది దానికి ఒక పరమార్థం ఉంది దానికంటూ ఒక ఒక ప్రత్యేకమైనటువంటి నెరవేర్చుకోవలసినటువంటి సార్థకత ఉన్నది అనేటటువంటిది ఎంతమందికి తెలుస్తుంది వాళ్ళ తెలియకపోవడానికి కారణం ఏమిటి మన అమ్మమ్మలు మన నాన్నలు తాతయ్యలు వీళ్ళంతా ఏం చదువుకున్నారు ఏమీ చదువుకోకుండానే వాళ్ళ జీవితాన్ని అంత అద్భుతంగా పండించుకున్నారే వాళ్ళ అనుభవాలతో మరి వాళ్ళు ఏమీ చదువుకోకుండానే ఎన్నో నేర్చుకున్నారు వాళ్ళ ముందు మనం మాట్లాడమని మన పిల్లల్ని వాళ్ళు ఉన్నటువంటి యువత యువకుల్ని ఏం తెలుస్తుంది వీళ్ళకి ఈ మధ్యన వాట్సాప్లో చూస్తున్న బియ్యం కడగమ్మని అత్తగారు చెప్తే ఒక్కొక్క బియ్యం గింజని కడగటం ఏదో వాట్సాప్లో పంపించారు ఒక్కొక్క బియ్యం గింజని వాష్ బేసిన్లో కడిగి ఇంకో గిన్నెలో వేడి ఇలా ఏంటంటే జీవితం అసలు తెలియట్లేదు నాన్న అక్కడ సహజీవనంలో ఉన్న మాధుర్యాన్ని చవి చూడలేకపోవడం వల్ల ఇగోస్ వల్ల ఎవరికి వాడికి ఒంటరిగా బ్రతికేస్తాను ఒంటరిగా బ్రతికేసి ఏమవుతున్నాడు చివరికి పిచ్చివాడైపోతున్నాడు పిచ్చివాడైపోయి ఏం చేస్తున్నాడు మళ్ళీ ఒక వై మానసిక వైద్యశాలకు వెళుతున్నాడు అక్కడ ఎంతోమందిని చూస్తున్నారు యువకులు యువతులు పడుంటున్నారు అక్కడ హాస్పిటల్స్లో మన దేశంలో పిచ్చి హాస్పిటల్ అనేది లేదే ఎప్పుడూను ఎందుకంటే ఒకరినొకరు తట్టుకుంటూ బ్రతికిన జాతి నాన్న మనది ఒకరి కష్టంలో ఒకరు తట్టుకుంటూ నీకు నేనున్నాను కదా అని ఎదుటి వ్యక్తి భుజం మీద చెయ్యి వేసి భరోసా ఇచ్చి బ్రతికిన జాతి మనది డబ్బులు లేకుండా కూడా బ్రతికిన జాతి మనది ఇంట్లో రూపాయి లేకుండా కూడా ఒకరి కోసం ఒకరిగా బ్రతికి పొరిగింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అక్కడ ఇక్కడ మనందరికీ అలా బ్రతికినటువంటి మనం ఎందుకు వంటరివాడి అయిపోతున్నాం మనిషి నుండి దూరం అయిపోతున్నాం మానవ సంబంధాలు తెగిపోతున్నాయి ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక టెక్నాలజీ ఇదే గొప్పది అనుకుంటున్నాం ఆధునిక టెక్నాలజీ అనేటటువంటిది ఇవాళ కాదు పూర్వకాలంలో ఎప్పుడూ ఉన్నది మనకి ఎప్పుడూ ఉన్నది ఇంతకంటే గొప్పగా బ్రతికారు ఆ రోజుల్లో వాళ్ళు ఇంతకంటే గొప్ప టెక్నాలజీ ఉంది ఆ రోజుల్లో కూడా మరి అయ్యే వాళ్ళు ఎంత హాయిగా బ్రతికారు ఇవాళ ఆదిమ జాతి ఆ కాలంలో వావి వరసలు లేకుండా అసలు మానవుడు పరిణామక్రమం ఉద్భవించిన తర్వాత ఎట్లా తెలియకుండా బ్రతికాడో అంతకంటే కూర ఘోరంగా బ్రతికాయాల్సినటువంటి ఇది వచ్చింది మరి అటువంటి మనిషిని సంస్కరించుకుంటూ ఒక నాగరికుడిగా తయారు కావడానికి ఎంత శ్రమపడితే ఎంత సంస్కరించుకుంటే వచ్చాం మనం మళ్ళీ అటు అట్లా మళ్ళీ సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది స్త్రీ పురుషుల మధ్య ఇవి ఇద్దరినీ కూడా ఎక్కడ ఒక కామాన్ని ధర్మబద్ధం చేయటం అనేటటువంటిది వివాహం అనేటటువంటిది స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది ప్రకృతి పెట్టింది అది దానిని ధర్మబద్ధం చేయడానికి వివాహము అనేటటువంటి ఒక బంధాన్ని ఏర్పాటు చేశారు జీవన సూత్రం అనే ఒక సూత్రాన్ని వాళ్ళు ధరించారు ఆ జీవన సూత్రాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ జీవితాలను పండించుకున్నారు ఇవాళ ఆ సూత్రాలు మాకేమీ వద్దండి మాకు జీవన సూత్రాలు వద్దు పడదు మాకు తోచినట్టు మేము బ్రతికేస్తామంటే ఇక పశువులకి మనకి తేడా ఏమన్నది అవి బ్రతికేస్తున్నాయి కదా నాన్న అవునమ్మా వాటి ఆహారాన్ని అవి సంపాదించుకుంటే అవి బ్రతికేస్తున్నాయి కదా నువ్వు చూడు వన్యమృగాలు బ్రతకడం లేదా కుక్కలు బ్రతకటం లేదా పందులు బ్రతకటం లేదా ఏ జీవులు బ్రతకంటే హాయిగా బ్రతుకుతున్నాయి స్వేచ్ఛగా వాటి ధర్మాన్ని అనుసరిస్తున్నాయి అవి వాటికి ఎక్కడ రిస్ట్రిక్షన్స్ మనం పాఠాలు నేర్పకుండానే ప్రకృతి ధర్మం ప్రకారం అవి మనం అన్ని పాఠాలు నేర్చుకుని కూడా ప్రకృతికి వ్యతిరేకంగా ఎందుకు నడుస్తున్నాం కాబట్టి అవస్థలు పాడుపడు అందుకని ఒంటరితనంలో చివరికి ఏమైపోతాడు పిచ్చివాడైపోతాడు ఎవరూ లేరా నా కోసం అయ్యో నా కోసం ఎవరూ లేరా ఎవరు రారా నా కోసం ఆక్రందన చేసినాడు ఎవరు వస్తారు అప్పుడు నువ్వు హాస్పిటల్లో పడుకుంటే ఒక చల్లని చేతి స్పర్శను కోరుకుంటావు అప్పుడు నువ్వు సంపాదించుకున్న డబ్బు కానీ నీ రిఫ్రిజిరేటర్లు కానీ నీ సోఫా సెట్లు కానీ నీ బంగళాలు కానీ నీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఏది వచ్చి నేను పలకరించదు కదా ఒక చల్లని స్పర్శ కదా కావాల్సింది ఇప్పటికీ డొభై డెబ్బై సంవత్సరాల వయసు వృద్ధులని కూడా తన భార్య తను సేవించుకుంటూ యమధర్మరాజుతో పోరాడి భర్తలను వెనక్కి రప్పించుకున్న జాతి మనది ఇప్పటికీ నువ్వు పేదవాళ్ళు అయినప్పటికీ గుడిసెల్లో ఉన్నవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా దారిద్రంలో కూడా ఒకరి నోట్లో ఒకరు తినిపించుకుంటూ సహజీవనాన్ని గడిపే జాతి మనది ఎందుకు ఒంటరితనం నీకు ఇంతమంది ఉంటే నువ్వు ఒంటరితనం పోవాల్సిన అవసరం ఏమిటి నీకు అమెరికాలో అక్కడికి వెళ్ళావంటే నీకు అక్కడ అంకుల్ ఆంటీ మాత్రమే ఉన్నారు ఆ దేశాల్లో మనకి ఎంతమంది బంధువులు ఉన్నారు బాబాయిలు పెదనాన్నలు పెద్దమ్మలు పెనతల్లు మేనమామలు మేనత్తలు ఇంతమంది బంధుగణ ఉండి మనల్ని ఒకరినొకరు ప్రేమగా ఆత్మీయంగా అక్కడ అక్కడెవరు లేరేయాలా ఆ సంస్కృతిని తెచ్చుకుని ఎందుకు ఒంటరిగా వెలువడిపోతున్నావు అదే అమ్మా ఇప్పుడు మీరు ఇంత చెప్తుంటే నాకు ఒక ఒక ఇటు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు తల్లిదండ్రుల సహజీవనం తర్వాత తల్లిదండ్రుల అన్యోన్యం అమ్మఒడి వాడు స్కూల్ కంటే ముందు అమ్మఒడి నుంచి వాడు సమాజానికి పరిచయం అవుతున్నాడు అమ్మ తల్లిదండ్రుల గారాల నుంచి అక్కడి నుంచి మొదలైన పిల్లాడు సమాజంలో చేరేటప్పుడు వాడు ఒంటరి దగ్గర నుంచి వాడి ప్రయాణం మొదలవ్వలేదు ఒక సమూహం నుంచి పెరుగుతూ వస్తున్నప్పుడు వాడి సమాజానికి పరిచయం అయ్యే క్రమంలో ఇట్లాంటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఒక్కడిగా ఉందాము అని ఈ ఒంటరితనం మధ్యలో వాడు ఒక్కడిగా ఉందామని అనుకోవడల్లా వాడిని ఒక్కడిగా నువ్వు చేస్తున్నావు ఎలా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో బ్రతికాం మనం ఇవాళ ఒక్కళ్ళు ఇద్దరిని కనడం వల్ల ఆ ఒక్కరిద్దరి మీద తల్లిదండ్రులకు అధికమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల వాడిని ఆ నాలుగు గోడల మధ్యనే ఉంచడం వల్ల వాడికి ఆట పాట మాట ఏమీ నేర్పించకుండా కేవలం స్కూల్ బడి చదివే అనుకునేటువంటి క్రమంలో వాడు ఆ విధంగా ఒంటరివాడైపోతున్నాడు తప్ప వాడుగా ఒంటరిగా వాడుగా వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు నాన్న వాడిని ఒంటరివాడిని చేస్తున్నది మనం మనం అంటే ఫస్ట్ తల్లిదండ్రులే తల్లిదండ్రులే ఇంకెవరు తల్లిదండ్రులే అదే తాతయ్యలు నాన్నమ్లు అమ్మమ్మలు ఇంట్లో ఉన్నారనుకున్నాను వాడు చేర తీస్తారు వాడికి ఏదైనా కాస్త నిస్పృహగా ఉన్నప్పుడు రా నాన్న కాసేపు తీసుకుని ఆట పాట మాట్లాడించడం చేయటం వాడిని కాస్త బజారుకు తీసుకెళ్ళడం ఇవన్నీ నేర్పించేవారు ఇవాడు లేదు కదా పరిస్థితి కాబట్టి వాడిని ఒంటరి వాడిని చేస్తున్నది మనం కానీ వాడికి వాడిగా ఒంటరిగా ఉండాలని వాడు ఎప్పుడు కోరుకుంటాం వాడు తల్లిదండ్రుల నుంచి నెమ్మదిగా సమాజానికి పరిచయం అయ్యే క్రమంలో ఈ ఒక ఆలోచన వాడికి స్ఫూర్తించే లోపల ఇటువైపు తిప్పేది ఏంటి తెలియకుండా మీరు అన్నట్టుగా అమ్మమ్మ తాతయ్య తల్లిదండ్రులు ఇవన్నీ వాడు చూసుకొని స్కూల్ స్కూల్ వెళ్తున్నాడు స్కూల్లో ఒక సమూహం ఉద్యోగం చేస్తున్నాడు అక్కడ ఒక సమూహం ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళందరి మధ్యలో ఇంత దాంట్లోంచి వచ్చినప్పుడు వాడు పెళ్ళి అనేటప్పటికీ ఎందుకు వాడు పెళ్ళి కాకుండా ఒంటరితనాన్ని కోరుకు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే సమాజంలో కొన్ని ఎక్కడ ఒంటరిగా లేడు మళ్ళీ సంఘటనలు చూడటం వల్ల భయపడుతున్నారు చాలా వరకు కొంత ఇది కూడా జరుగుతోంది సమాజంలో ఈ రోజున వివాహ వ్యవస్థ దెబ్బతిని అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకరినొకరు అర్థం చేసుకోకుండా భార్యాభర్తలకు అనుబంధం ఉన్నది కేవలం శారీరక కలయిక కాదు పాశ్చాత్యులకే మనకి తేడా ఉంది శారీరక కలయిక వేరు జీవితాల కలయిక వేరు కదా నాన్న మనసులు పెనవేసుకోవడం వేరు శరీరాలు పెనవేసుకోవడం వేరు తేడా ఉంది కదా అక్కడ వస్తుంది దెబ్బ పూర్వకాలంలో సరైనటువంటి వయస్సులు వివాహం చేసినందువల్ల ముందుగా వాళ్ళ మనసులు పెనవేసుకునేవి ఆ తర్వాత శరీరాలు కలుసుకోవడం అనేది తర్వాత జరిగేది ఒకరినొకరు అర్థం చేసుకోవటం స్టార్ట్ అయ్యేది ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవటం అనేది ఒకరి కోసం ఒకరు వాళ్ళొక్క కోరికలను వాళ్ళు వదిలిపెట్టడం అనేటది అతని కోసం తను త్యాగం చేయటం ఈవిడి కోసం అతను త్యాగం చేయటం అనేది జరిగేది ఇవాళది లేదుగా నేను నేను అనేటటువంటి భావన ఎక్కువగా వచ్చేసింది ఎందుకంటే నా సంపాదన నాది నీ సంపాదన నీది ఇందులో చిన్న తేడా వచ్చిన తగువులకు వెళ్ళిపోతున్నారు అక్కడ ఇగోతో ప్రాబ్లం అయ్యి ఇవి భరించలేక మగవాడు అటు ఒంటరిగానే ఉండాలని అనుకుంటున్నాడు ఆడపిల్ల కూడా ఒంటరిగానే ఉండాలని అనుకుంటుంది ఇక్కడ ఈ జీవో ఈ గో ముందు డబ్ల్యూ పెడితే ఏమవుతుంది ఈ గో అవుతుంది అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది ఇద్దరు కూడా సహజీవనంలో ఒక ఆనందాన్ని పొందుతూ పిల్లల్ని కూడా ఆ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ లివింగ్ రిలేషన్షిప్ లో ఇట్లా ఉంటున్నారు కానీ పెళ్లి వద్దనుకుంటున్నారు బంధాలు వద్దనుకుంటున్నారు లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఈ ప్రేమ బంధాలు ఉండవు వేణు అదేంటంటే ఆ కాసేపు ఆ మోహం ఉన్నంత వరకే ఉంటుంది తర్వాత వాళ్ళకి పుట్టే పిల్లల సంగతి ఏమిటి వాళ్ళు ఎవరి పిల్లలు అని చెప్తారు అప్పుడు కోర్టు ఏ రకమైన తీర్పిస్తుంది వీళ్ళకి ఆలోచించండి మీరు ఇవన్నీ దానివల్ల ఎన్ని ఎన్ని రకాలైనటువంటి దుష్పరిణామాలను మనం ఎదుర్కోవలసి వస్తుంది ఇప్పుడు అమెరికా దేశాల ప్రపంచ పాశ్చాత్య దేశాల్లో నిరంతరం భయం భయంగా బ్రతుకుతారు వాళ్ళు ఈ అమ్మాయి ఎప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందో అతడు భయపడతాడు అతని ఎప్పుడు తనను వదిలిపెట్టిపోతాడు ఈమె భయపడుతుంది వీళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని ఎక్కడ ఒంటరు వాళ్ళని చేస్తాను పిల్లలు భయపడతారు అలా భయం భయంతో బ్రతుకుతారు వాళ్ళు అందుకని తొందరగా డిప్రెషన్కి వెళ్ళిపోతారు తొందరగా వాళ్ళు ఎక్కడొక కౌన్సిలింగ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతున్నారు మన దేశంలో అసలు ఒంటరితనానికి ఆస్కారమే లేదే అటువంటి స్థితి నుంచి నువ్వు ఎందుకు నీ కోల్పోయిపోతున్నావు తెలియక చెప్పేవాళ్ళు లేక ఒక మంచి ఒక అద్భుతమైన ఒక ప్రపంచం నుంచి నువ్వు బయటకు వచ్చావు సుందరమైన ప్రపంచం ఉన్నది మనకి ఆ సుందరమైన ప్రపంచం యొక్క రుచి కనుక నీకు తెలిస్తే నువ్వు ఎందుకు వెళతావు అక్కడికి వీటిల్లో తల్లిదండ్రులు గురువులు సమాజం వీళ్ళ పాత్ర ఏంటమ్మా ఒక్కొక్కళ్ళుగా ఏం చెయ్యాలి మరి ఈ మార్పు రావాలంటే ఈ మార్పు రావాలి అంటే ఈ ఈ ఈసారి జీవితానికి జీవనానికి మధ్య ఉన్న తేడా చెప్పాలమ్మా జీవితం వేరు జీవనం వేరు తేడా లేదా లైవ్లీహుడ్ అంటావు ఏమంటాం ఉపాధి ఉపాధి కోసం సంపాదించుకోవడం కోసం ఏదో ఒకటి నేర్చుకోవటం చదువుకుని ఉద్యోగం చేస్తాం కదా అది ఉపాధి జీవితం వేరు లేదా అది మనసుకు సంబంధించింది హృదయానికి సంబంధించింది అలాంటి వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి ఎలా జీవించాలని అనేది చెప్పడంలో మనం ఫెయిల్ అవ్వటంలో పెళ్ళిళ్ళు చేస్తున్నాం ఆడంబరాలకు పోతున్నామో నానా హడావుడైతని నూతనంగా వివాహం చేసుకోకపోతేనే దంపతులకు మనం ఏం చెప్తున్నాం మాకెవరు చెప్పలేదే చెప్పేవారు అవసరం వచ్చినప్పుడు సలహాలు తీసుకునే చెప్పేవారు కానీ వాళ్ళు జీవిస్తున్న విధానాన్ని బట్టి మేము కూడా అనుసరించాం వాళ్ళని ఆచరిత శ్రేష్ఠ ఎవరైతే ప్రముఖులైన వాళ్ళు దేనిని ఆచరిస్తారో మిగతా వాళ్ళు కూడా అదే ఆచరిస్తారు అలా వెళ్ళిపోయిన జాతి మనది ఇప్పుడు చూడప్పుడు నువ్వు పలానా ఈ ఈ ప్రాంతం నుంచి పలానా ఊరికి మనం పెళ్లికి వెళ్ళాలి ఒక పది కార్లు వేసుకుని పోతాం లేకపోతే వంద కార్లు వేసుకుని మొదటి కారు వాడికి అడ్రస్ చెప్తాం ఆ కార్లే ఫాలో హోమ్మని చెప్తాం కదా అందరికీ అడ్రస్ చెప్పంగా అలాగే పనిగట్టుకుని ఒక్కొక్కరికి చెప్పకుండా పెద్దలైనటువంటి వాళ్ళు దేనిని ఆచరిస్తున్నారో దానినే ఆచరించడానికి అనువైనటువంటి వాతావరణాన్ని మనకు కల్పించారు ఆ విధంగా చెప్పగలిగినటువంటి వ్యక్తులు కనుక ఉన్నప్పుడు ఆ విధమైన గురుత్వం మన మన ఇళ్లలో పెద్దలే గురుత్వం వహించేవారు ఆ గురుత్వం వహించే వాళ్ళు లేరుగా ఏవాళ్ళు వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు కదా అదేలేండి పాపం వాళ్ళనేమో దూరంగా పెట్టే సంగతి ఇంకెవరు చెప్తారు నిన్ననే మన దగ్గరికి వచ్చింది ఒక కావాడు పాప అమ్మాయికి ఆటలమ్మ వచ్చిందట డగ్గవ డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చింది ఎందుకమ్మ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే సలహా ఎవరూ లేరండి మాకంత నేను మా ఆయనే ఉంటాం మరి ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు అడిగి ఫోన్లో మాట్లాడి అడిగతే చెప్తారు కదా దానికి దానికి డాక్టర్ దాకా అక్కర్లేదు దాని పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే చిన్న చిన్నది ఉంటే చిట్కాలు పెద్దవాళ్ళే చెప్తారు అది దూరం చేసుకోవడం ఎవరికి